ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ గడగడ అని చెప్పుకుంటూ పోతే, మీ బిడ్డ చదువుతూ ఉన్న పేర్లను చూసి ప్రతిరోజు ప్రతి మీటింగ్లోనూ మీ బిడ్డ చదువుతూ ఉన్న ఆ పేర్లను ప్రతి పేదవాడు కూడా, ఏ పేదవాడైనా కూడా జగన్ పేరు గుర్తుకు వస్తానే లేదా ఈ స్కీముల పేరు చెబుతానే వెంటనే జగన్ పేరు గుర్తుకొస్తుంది. కానీ అదే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు, 3 సార్లు సీఎంగా చేశారు అని చెప్పుకుంటాడు. మరి ఇలాంటి వ్యక్తి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేరుకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మేము బిడ్డ. ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఏ పేదకు ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రావడం లేదు అనంటే, ఏ పేదకు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రావడం లేదు అనంటే, ఆయనకు ఇక చెప్పుకునేదానికి ఏమీ లేదు. జగన్ అయితే, జగన్ పేరు చెబితే ఇన్ని స్కీములు గుర్తుకొస్తాయి ప్రతి పేదవాడికి, ప్రతి ఎక్కచెల్లెమ్మకు, ప్రతి అవ్వా తాతకు, ప్రతి రైతన్నకు, ప్రతి పిల్లాడికి గుర్తుకొస్తాయి. అదే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి ఏ ఒక్కటి కూడా గుర్తు రాని పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు జగన్ హయాంలో అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు అని అంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి చెప్తామా, చంద్రబాబుకు ఆయన తోక పత్రికలకు ఆయన పచ్చ మీడియాకు ఒకసారి చెప్తామా, అభివృద్ధి అంటే ఏమిటి, ఎవరు చేశారు అన్నది ఒక్కసారి చెప్తామా, సిద్ధమేనా? రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అనంటే 11. ఈ 59 నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా? ఏకంగా మరో 17 కడతా ఉన్నాడు మీ బిడ్డ. మరి అడుగుతా ఉన్నా నేను, మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అనంటే 13. మీ జిల్లా అధికారం, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు. 13 జిల్లాల్లో 13 కలెక్టర్లు, 13 ఎస్పీలు ఉన్న చోట ఈరోజు 26 జిల్లాల్లో 26 కలెక్టర్లు, 26 ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు, మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా 3 రాజధానుల దిశగా అడుగులు వేసింది. కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటమే కాక, రేపు జూన్ 4వ తారీఖున దేవుడు ఆశీస్సులతో, ప్రజలందరి చల్లని దీవెనతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.